Hi friends, welcome back to our channel. Nenu mee Kalpana. Ee roju nenu vachesi meeku different style of pakodi parichayam cheyabothunanu. Adi gani gummadu puvvulato pakodi ela ready chesukovalo chuseddam. Deeni kosam fresh gummadu puvvulu teesukoni sannaga rings laga cut chesukondi. Alage oka ullipaya, oka moodu varaku pachimirchi, alage koddiga kottimira teesukoni sannaga cut chesi pettesukondi. Ee loga oil ni deep fry ki pettesi heat chesukondi. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ అలాగే రింగ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న పంప్కిన్ ఫ్లవర్స్ని కానీ వేసేసుకోండి. అలాగే ఇందులో హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ తెల్ల నువ్వులు, 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ కలోంజీ, అలాగే 1 కప్పు వరకు శనగపిండిని, 1/4 కప్పు వరకు బియ్యపిండి వేసుకోండి. ఇలా బియ్యపిండి వేసుకొని పకోడీలు రెడీ చేసుకోవడం వల్ల పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. వీటిలన్నింటినీ ఒకసారి డ్రైగా ఇట్లాగా మిక్స్ చేసేసుకోండి. ఇలాగ డ్రైగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీలు పిండిలాగా రెడీ చేసేసుకోండి. ఈ గుమ్మడి పువ్వుల్ని మన డైలీ డైట్లో తీసుకోవడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో వైటమిన్ B9 అలాగే వైటమిన్ ఏ పుష్కలంగా లభిస్తాయి. మన బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తాయి అండ్ అలాగే ఇమ్యూనిటీని పెంచుతాయి. అండ్ అలాగే ఇందులో నువ్వులను కానీ యాడ్ చేసుకున్నాం కదా, నువ్వుల వల్ల మన బాడీకి కావాల్సిన కాల్షియం, జింక్ అలాగే మెగ్నీషియం అందుతాయి. పకోడీల పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. మనం డీప్ ఫ్రైకి పెట్టేసుకున్న ఆయిల్ కానీ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు పకోడీల పిండిని తీసుకొని ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకోండి. ఆయిల్లో ఎప్పుడైనా సరే ఏవైనా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని మరీ పై వరకు కాకుండా 1/2 వరకు వేసుకోండి. మనం ఇట్లాగా పకోడీలు లేదంటే ఇంకేమైనా వేసుకున్నప్పుడు ఆయిల్ పొంగుతుంది కాబట్టి కింద పోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా వేసుకున్న పకోడీల్ని వెంటనే వేరే సైడ్కి టర్న్ చేయకుండా మీడియం ఫ్లేమ్లోనే కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. పకోడీలు కాస్త కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వేరే సైడ్కి టర్న్ చేసుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. మధ్య మధ్యలో ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా మన పకోడీలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ పకోడీలని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి. రెండవసారి పకోడీలు వేసుకునేటప్పుడు వెంటనే వేసేసుకోకుండా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత పకోడీలు వేసుకోండి. ఇలాగ వేసేసుకున్న ఈ పకోడీల్ని రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. ఈ పకోడీలు కానీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి. వీటిని కానీ పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి దిహేసుకోండి. ఇలా రెడీ చేసేసుకున్న ఈ పకోడీల్ని సర్వింగ్ ప్లేట్లోకి దిహేసుకుందాం. ఇలా రెడీ చేసేసుకున్న ఈ పకోడీల్ని టొమాటో సాస్ లేదా సెజ్వాన్ చట్నీ లేదంటే మీ దగ్గర ఏమన్నా పల్లీ చట్నీ, టొమాటో చట్నీ, ఏ చట్నీ ఉన్న దాంతో అయినా ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్ గుమ్మడి పువ్వులతో ఎంత టేస్టీగా హెల్దీగా పకోడీ రెసిపీ రెడీ చేసుకున్నామో. మీరు ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.